ఎప్పుడు కూడా ఇక నెక్స్ట్ స్కిల్ కేసులో అందరికీ బెయిల్ చంద్రబాబు క్వాష్ పై కౌంటౌన్. యాక్చువల్గా 9వ తారీఖున ఫైబర్ గ్రేడ్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఉంది. గతంలో చెప్పినటువంటి ఎవరైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏం చెప్పారంటే 9వ తారీఖు ఉంది, 9వ తారీఖు ముందే అంటే ముందు రోజు లేదా ముందే స్కిల్ కేసుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇస్తామని చెప్పారు. అందుకని రేపు చాలా కీలకమైనటువంటి రోజు. మామూలుగా అయితే రేపు జడ్జిమెంట్కి సంబంధించి చదవాలి, కానీ రేపు జడ్జిమెంట్ లిస్ట్ కాలేదు. మరి లిస్ట్ కాకుండా కూడా తీసుకొని ఆ రిపోర్ట్ని సబ్మిట్ చదివేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే అలాగనక చదివితే రేపు కీలకమైనటువంటి రోజు అవుతుంది. ఏదైతే స్కిల్ కేసులో ఏపీసీఐడి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 52 రోజులు జైల్లో పెట్టినటువంటి సందర్భం, వారు అనారోగ్య కారణాలతో వారు బెయిల్ తీసుకున్నటువంటి పరిస్థితి, అలాంటి పరిస్థితి ఉంది. మరి ఈ స్కిల్ కేసు కనుక రేపు కనుక వస్తే, రేపు కనుక స్క్వాష్ అయితే ఎంటైర్ కేసు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కేసులన్నీ కూడా దుర్మార్గమైనటువంటి కేసులు అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. అలా కాకుండా కనుక మరలా పోస్ట్ రేపు కనుక రాకపోతే, జడ్జిమెంట్ కనుక చెప్పకపోతే, రేపు ఎల్లుండి 9వ తారీఖున జరిగేటువంటి కేసులో మరి దీనికి సంబంధించి ఆ కేసు వచ్చినప్పుడైనా దీన్ని ఏదైనా ప్రస్తావించి ఈ అడ్రస్ని ఏమన్నా తెలియజేస్తారనేటువంటిది ఇంకొక ఆసక్తికరమైన అంశం. అలా కాకపోతే దాన్ని కూడా పోస్ట్ చేసి ఇంకొంచెం ఇంకొక 10 రోజులకో 15 రోజులకో డిలే చేసి మరలా దాని మీద టైం తీసుకుంటారేమో అనేటువంటిది చూడాలి. కానీ మామూలుగా అయితే రేపు కీలకమైనటువంటి రోజు. మరి సురేష్ గారు, స్క్వాష్కు సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామం అంటే రేపు రావాలి, మరి వస్తుందా రాదా? వంశీ గారు, లిస్టులో అయితే లేదు, కానీ 17వ తారీఖున జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది బెంచ్ చెప్పింది ఏంటంటే, మీరు రాతపూర్వకంగా ఏమైనా ఇవ్వగలిగితే 20వ తారీఖుకల్ ఇవ్వండి, మేము జడ్జిమెంట్ రిజర్వ్డ్ ఆల్రెడీ ఆర్గ్యుమెంట్స్ పూర్తయ్యాయని చెప్పారు. అందులో మీరు చెప్పినట్టుగా ఈ ఏదైతే ఫైబర్ నెట్కి యాంటిసిపేటరీ బెయిల్ ఉందో దానికి ముందే దీని మీద మా నిర్ణయం చెప్తామని చెప్పి కోర్టు స్పష్టీకరించింది. కాబట్టి రేపు లిస్ట్ లేకపోయినా రేపు రావచ్చు అని ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఒకళ్ళు రాకపోయినా కానీ, సో ఎల్లుండి అంటే 9వ తేదీన ఫైబర్ నెట్ కేసులో కూడా యాంటిసిపేటరీ బెయిల్ అడిగారు. సో అక్కడ కూడా ముందస్తుగా అనుమతి తీసుకోవడం 17A అనేది వర్తిస్తుంది. కాబట్టి ఒకవేళ దానికి చెప్పినా చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్కి స్కిల్ కేసుకి మొత్తం కూడా ఇంటర్లింక్ కాబట్టి ఆ రకంగా 9వ తారీఖు కల్లా ఒక స్పష్టత వచ్చే అవకాశం అనేది కనిపిస్తోంది. లేదంటే మీరు చెప్పినట్టుగా అది కూడా ఆర్గ్యుమెంట్స్ ఇని జడ్జిమెంట్ రిజర్వ్డ్ అన్నా అనుకోండి, మళ్ళీ ఇక దానికి మళ్ళీ